ఇప్పుడు మీకు ఒక సినిమా షూటింగ్ చూపిస్తాం అడవి దొంగ సినిమాల లోకం గురించి తెలియక హీరో సింహంతో ఫైటింగ్ చేస్తాడు ఇక మృగరాజు సినిమాల బ్రిడ్జ్ కోసం అని హీరో సింహంతో కొట్లాడి కొట్లాడి ఆఖరికి చంపేస్తాడు మరిగా మన బాలయ్య బాబు సినిమాలల్లో అసలు సినిమాలే ఉండవు ఎందుకంటే ఆయననే పవర్ఫుల్ సింహం కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ సినిమా షూటింగ్లా సినిమాలకే సినిమా చూపించింది మనోడు అంత మరి ఈ సినిమా మీరు కూడా అయితే సింహం పండుకున్నది చూసి జూల్తో చెడేయద్దు అని పవన్ కళ్యాణ్ సార్ చెప్పిండు కానీ మనోడు మేల్కొన్న సినిమాలకే షేక్ అండ్ ఇద్దామని పోయిండు రా రా అని ఎట్లా పిలుస్తున్నాడో జోడూరి అయ్యో అని మీరేం నోర్లు తెరవద్దు ఆడ అసలు సింహం మనోడే ఎందుకంటే ఫుల్ గా సుక్కేసిండు ఇవి రెండు సినిమాలు అయితే మనోడు నాలుగు సింహాలతోటి సమానం ఇప్పుడు ఆగో సింహాలకే సుచ్చు పోయిస్తుడు మరి మందు సుక్కన మజాకనా వాటికి కూడా ఎరకైనట్టున్నది అన్ననే ఇప్పుడు అస్సలు సింహం అని లేకుంటే బొక్కలు సురసుర చేసు అరే మీరెందుకు రాలే సురుతున్నాయా చని ఆ సింహాలకు చేకండియకుండా జడగొట్టి అని బాధపడుతున్నట్టున్నాడు ఇక రా ఇక రా నాయనా పైకి రా అందరికి సినిమా చూపించినవి కట్ట పట్టుకొని పైకి ఎక్కువ 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 రైట్ ఇంటికాడ పెన్లం తిట్టిందని ఫుల్గా మందేసి పట్నం జూ పార్కుల సినిమాలు ఉండే జాగక వచ్చిండు ఎవ్వరు చూసి దపుక్కున్న నీళ్ళల్లో దుంకి ఇగో ఇట్లా పరాశకం ఆడిండు సారు లోపట ఇంకో సారు ఉండడాన్ని విడిచిపెట్టినట్టున్నాయి లేకుంటే మనోని ఫోటోకు దండవాడు ఇక ఇది చిలి అనే బయటి దేశం ముచ్చట వీని ఇంట్లో ఏం లోల్లిపాడైందో ఉరికచ్చి జూ పార్కుల సింహాన్ని గట్టిగా ఉరుకున్నాడు జంతువుల చూసినందుకు పోతే అసలు జంతువులను చూడొచ్చు అన్నట్టు